మరి నేడు రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా గత ప్రభుత్వం కంటే మిన్నగా మైనారిటీలకు న్యాయం చేస్తూ వస్తున్నాము. మేము ఉన్నత పదవులు ఇచ్చాము, మంత్రి పదవులు ఇచ్చాము, ఎమ్మెల్సీలు ఇచ్చాము అని చెప్తున్నారు కదా, మరి ఏంటి ఎంతవరకు న్యాయం జరుగుతుందంటారు? ఈ సందర్భంగా నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. మన రాష్ట్రంలో మైనారిటీలకు మేము పెద్ద న్యాయం చేసినాము, పెద్ద పీడ వేసినామని చెప్పుకునేటటువంటి మన తుగ్లక్ రెడ్డి ప్రభుత్వం, తుగ్లక్ రెడ్డి తీరుని మేము ఒకసారి ప్రశ్నిస్తూ ఉన్నాం. అయ్యా, నీకు మైనార్టీల పైన చిత్తశుద్ధి ఉంటే మైనార్టీలు ఇప్పటి వరకు ఓటు బ్యాంకుగా నీ తండ్రి హయాం నుంచి కూడా ఓటు బ్యాంకుగానే మైనార్టీలను ఉపయోగించుకున్నారు. మరి గత ఎన్నికల్లో కూడా మరి నీకు 151 సీట్లు రావడానికి కూడా మూల కారణమైనటువంటి మైనార్టీలకి ఈరోజు నువ్వు పదవులు ఇచ్చినావు. పదవులతో సమానంగా ఈరోజు చూసుకున్నట్టయితే ఎక్కడ కూడా వాళ్ళకి విధులు కానీ నిధులు కానీ లేవు. వాళ్ళు ఏవైనా చేయడానికి, మైనార్టీల సంక్షేమం కోసం చేయడానికి, అభివృద్ధి కోసం చేయడానికి ఆ శాఖలకి నిధులు లేవు. నిధులు బడ్జెట్లో ఏమో ఇంత పెట్టినానని చెప్పంటావు, కాకపోతే తీరా చూస్తే ఎక్కడ నిధులు లేనటువంటి పరిస్థితి ఉండాలి. మరి వాళ్ళు ఏమైనా చేయాలంటే, మరీ ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ముస్లిం మైనార్టీలపైన అనేక రకాలుగా దాడులు జరుగుతూ ఉన్నాయి. మరి ఎంతోమందిని భౌతికంగా ఇబ్బందులు చేస్తూ ఉన్నారు, ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, హత్యలు జరుగుతూ ఉన్నాయి. మరి ముస్లిం మైనారిటీ మహిళలపైన కూడా దాడులు జరుగుతున్నాయి. మరి వీటన్నిటిని మీరు ఎక్కడ ఖండిస్తూ ఉన్నారు? మరి ఇక్కడ ఈ శాఖలలో ఉన్నటువంటి ఎవరైతే మైనారిటీ ప్రతినిధులుగా చెప్పుకుంటున్నటువంటి ఒక మాకు చూసుకున్నట్టయితే ఉప ముఖ్యమంత్రి ఉన్నారు, ఎమ్మెల్సీలు ఉన్నారు, మంత్రి ఎమ్మెల్యేలు ఉన్నారు, మరి వీళ్ళందరూ కూడా వాళ్ళ జాతికి జరిగేటటువంటి ఇబ్బందిని కూడా నీ దగ్గర వచ్చి మాట్లాడలేనటువంటి పరిస్థితి, వాళ్ళ జాతిని కూడా ముస్లిం మైనారిటీ జాతిని కూడా కాపాడుకోలేనటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉండాది. మరి ఈరోజు మీరు ఏం చేస్తున్నారు ముస్లిం మైనారిటీలు కానీ? మేము నొక్కి ఒక్కడి నుంచి అడుగుతున్నాం, ఖచ్చితంగా రాబోయే 2024 సంవత్సరంలో తెలుగుదేశం ప్రభుత్వానికి ఖచ్చితంగా ముస్లిం మైనారిటీలందరి మద్దతుతో ప్రభుత్వం ఏర్పడుతుంది అని మేము సందర్భంగా. మరి ఏంటి ఇక్కడ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉంటే అక్రమ అరెస్టులు చేస్తున్నారు? ముఖ్యంగా చూసుకుంటే నేడు అయ్యన్న పాత్ర గారి అరెస్టును కూడా చూసే ఉంటారు, మాజీ మంత్రి ఆయన. మరి ఆయన అరెస్ట్ని ఎలా చూస్తారు అసలు? ఏమండి, ఈ రాష్ట్రంలో చట్టం అనేది లేదు. ఈ రాష్ట్ర పరిపాలనలో చట్టం అనేదానికి పూర్తి స్థాయిలో తిలోదకాలు ఇచ్చేసినారు. ఉన్నటువంటి ఏదైతే శాఖలు ఉన్నాయో అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి సొంత శాఖల్లాగా, ప్రభుత్వ శాఖల్లాగా కాకుండా పనిచేస్తూ ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు ప్రశ్నించినటువంటి వాళ్ళపైన ఒక అయ్యన్న పాత్రుడే కాదు, డాక్టర్ సుధాకర్ పైన, మిగతా చాలామంది పైన మనం అన్నీ గమనిస్తూనే ఉన్నాం. ప్రశ్నించినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరిపైన కూడా జరుగుతున్నటువంటి దాడులు మనం గమనిస్తూనే ఉన్నాం. ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళపైన వెంటనే కేసులు పెట్టడం, వాళ్ళ ఇంటిపైన దాడి చేయించడం, వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తుల్ని కొల్లగొట్టడం, మరి వాళ్ళకి వాళ్ళపైన భౌతిక దాడులు చేయించడం, కేసులు పెట్టి అరెస్టులు చేయడం జరుగుతూ ఉంది. మరి దీన్ని మనం అందరం కూడా ఏ విధంగా చూసుకోవాలో మీరు కూడా ఒకసారి ఆలోచన చేయాలా. రాష్ట్రంలో మహిళా కమిషన్ కానీ పోలీస్ వ్యవస్థ కానీ ఎవరి కోసం పనిచేస్తుంటారంటే సిఐడి వాళ్ళు కూడా. ఈ మహిళా కమిషన్ అనేది ఉంది మన రాష్ట్రంలో ఉండదా అని మనకు అందరం కూడా ఈరోజు ఆలోచన చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉండాలి. మన రాష్ట్రంలో మహిళా కమిషన్ ఏదైతే ఉందో అది కేవలం మన రాష్ట్రంలో మహిళలపైన జరుగుతున్నటువంటి దాడులపైన ఏ రోజు కూడా ప్రశ్నించినటువంటి, వారికి న్యాయం చేసినటువంటి పరిస్థితి లేనటువంటి పరిస్థితులలో ఒక ఈరోజు మహిళా కమిషన్ అనే దానికి తూట్లు పొడిచి ఉన్నటువంటి పరిస్థితి మనం గమనిస్తూ ఉన్నాం. ఇంకో పక్కన చూసుకున్నట్టయితే కేవలం జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఈరోజు పనిచేస్తున్నటువంటి ఆ శాఖలాగా ఉందన్నమాట. కమిషన్ అంటే మరి రాజకీయానికి దూరంగా ప్రజలకు జరిగేటటువంటి అన్యాయాలపైన పనిచేసేటటువంటి శాఖ అది. మరి అలాంటి శాఖను కూడా ఈరోజు నిర్వీర్యం చేసి జగన్ పెరటిలో మొక్కలాగా చేసుకున్నటువంటి పరిస్థితి ఈరోజు చూసాం. ఆ వాసిరెడ్డి పద్మ గారు, ఆమెనైతే ఉండాదో లేదో కూడా మాకు తెలియదు. రాష్ట్రంలో చాలామంది మహిళలపైన, ముస్లిం మైనార్టీలపైనే కాదు, అన్ని శాఖల ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరి మహిళలపైన జరుగుతూ ఉండేటటువంటి దాడులని, అమానుష కార్యక్రమాలని ఆమె ఏ రోజు కూడా వచ్చి వాటికి సరైన వాళ్ళకి సరైన న్యాయం చేయకుండా. మరి మొన్న ఇటీవల మనం చూసుకున్నాం భారతిరెడ్డి గారి గురించి, భారతిరెడ్డి గారి గురించి ఎవరో కామెంట్ చేస్తున్నారని పోయి డీజీపీకి అప్పుడే లేఖ ఇవ్వడం మనం చూసినాం. అమ్మ, మిగతా వాళ్ళు మహిళలు కాదా, నువ్వు మహిళ కాదా, మరి నీకు పుట్టిన వాళ్ళు మహిళలు లేరా, నీకు పిల్లలు లేరా, ఆడపిల్లలు లేరా, మరి నిన్ను కన్నది తల్లి కాదా, ఇంతమంది
మహిళలైనప్పుడు ఒక్క జగన్ మోహన్ రెడ్డి సతీమణి మాత్రమే నీకు మహిళగా ఎలా కనపడిచింది వాళ్ళ కూడా మానవ జన్మ ఏతినారు కదా వాళ్ళు కూడా మహిళలే కదా అని ఈ సందర్భంగా ఆమెను మేము ప్రశ్నిస్తా ఉన్నాం మేడం మరి చివరిగా రాష్ట్రంలో 175 నియోజకవర్గాలు మేమే గెలుస్తాము వచ్చే ఎన్నికల్లో అని చెప్పి మాట్లాడుతున్నారు మరి ఏం చెప్తారు అసలు అది దాన్ని ఏమంటారంటే పిచ్చి పరాకాష్ఠకు చేరిపోయింది అని మనం తప్పులేదు ఈ జగన్మోహన్ రెడ్డి అండ్ కో చేస్తూ ఉండేటటువంటి కార్యక్రమాలపైన మనమే ఒకసారి ఆలోచన చేసుకోండి ఎవడైనా బుద్ధున్న వాళ్ళు వాళ్ళకి ఓటేస్తారా ఓటేయరు కాకపోతే అన్ని సీట్లు వాళ్ళకి పోతాయి అనేది ఖచ్చితం వాళ్ళు 175 కు 175 వచ్చే పరిస్థితి ఇప్పుడు రాష్ట్రంలో లేదు వాళ్ళ పాలనని ప్రజలు చూస్తున్నారు।